చంద్రయాంత్రి ఆగస్టు ఇరవై మూడున చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై రెండున చంద్రుడు పద్నాలుగు రోజుల రాత్రి తర్వాత మళ్ళీ వెలుగు చూడవచ్చని వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని ఇస్రో బుధవారం ట్వీట్ ద్వారా వెల్లడించింది ఈ వార్తల రాకతో చంద్రయాంత్రి మిషన్ విజయవంతం చేసిన ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రిక్ షేర్లు పెరగడం ప్రారంభించాయి గురువారం ప్రారంభం ట్రేడింగ్లో ఈ స్టాక్ దాదాపు రెండు శాతం పెరిగింది వాస్తవానికి చంద్రుడిపై సూర్యకాంతి పద్నాలుగు రోజుల పాటు వస్తుంది ఆపై పద్నాలుగు రోజులు చీకటిగా మారుతుంది మిషన్ సూర్యకాంతితో నడుస్తుంది అందువల్ల ఇది పద్నాలుగు రోజుల పాటు స్లీప్ మోడ్కి వెళ్ళింది ఇప్పుడు మరోసారి యాక్టివ్ మోడ్లోకి రావచ్చని భావిస్తున్నారు శివశక్తి పాయింట్ వద్ద సూర్యోదయం మళ్ళీ రానుంది ఈ వార్తల తర్వాత గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రిక్ షేర్లు భారీ పెరుగుదల కనిపించింది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నుంచి పదకొండు గంటల నలభై మధ్య కంపెనీ షేర్లు నూట ఇరవై ఆరు పాయింట్ ముప్పై రూపాయలకు చేరాయి ఈ కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్ నలభై మూడు వేల యాభై ఐదు రూపాయల కోట్ల నుంచి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు పెరిగింది అంటే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్లో పదకొండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు పెరుగుదల నమోదైంది చంద్రయాన్ మిషన్ విజయంలో అనేక ప్రభుత్వ కంపెనీలు ముఖ్యమైన సహకారం అందించాయి ఇందులో భారత్ హెవీ ఎలక్ట్రిక్ కంపెనీ ఒకటి భారత్ హెవీ ఎలక్ట్రిక్ సంస్థ చంద్రయాన్ త్రీ మిషన్లో బ్యాటరీలను సరఫరా చేసింది ఈ మిషన్ కోసం కంపెనీ బైమెటాలిక్ అడాప్టర్లను కూడా సరఫరా చేసింది ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్ చంద్రయాంత్రి చంద్రుని ఉపరితలం చేరుకోవడంలో సహాయపడడానికి స్వదేశీ సాంకేతిక ఆధారంగా ప్రొబెల్షన్ మోడల్ ల్యాండర్ మోడ్యూలను అమర్చి టైటానియం ప్రొబెలెన్ ట్యాంక్ బ్యాటరీలను తయారు చేసింది ఈ కారణంగా చంద్రయాంత్రి చంద్రుడిపై విజయవంతంగా దిగింది